తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఆకర్షితులవుతున్నారు. ఈ మేరకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకాకు సంబంధించిన 25 మంది సర్పంచులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరనున్నారు. బాసరలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో సమావేశమైన వారంతా త్వరలోనే బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మాబాద్ లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఆకర్షితులవుతున్నారు. ఈ మేరకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకాకు సంబంధించిన 25 మంది సర్పంచులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరనున్నారు. బాసరలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో సమావేశమైన వారంతా త్వరలోనే బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మాబాద్ లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. లత తెలంగాణ రాష్ట్రం సరిహద్దులు ఉన్న ఇటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు విస్తృతంగా చర్చించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు ఆదిలాబాద్ సరిహద్దులో ముఖ్యంగా ఇటు నాందేడు, అలాగే జావత్పాల్, చంద్రాపూర్, గడ్చిరోలి, నాగ్పూర్ 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాల్లో ఎక్కువగా సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర సరిహద్దులు ఉన్న గ్రామాల వారికి, తెలంగాణ ఉన్న గ్రామాల వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. వారికి ఖచ్చితంగా మరి రోజువారీ కూడా అంటే ఇక్కడ ఆదిలాబాద్ తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ జరుగుతున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలకు వాళ్ళకి ఒక మంచి అవగాహన ఉంది. అయితే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా జాతీయ స్థాయిలో ప్రిపేర్ చేయడం పట్ల ముఖ్యంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాకు సంబంధించిన సరిహద్దు గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ఈ రోజు నిర్మల్ జిల్లా బాసల్లో ప్రైవేట్ హోటల్లో సమావేశం నిర్వహించడం. ఈ సమావేశంలో ధర్మాబాద్ తాలూకు సంబంధించిన 32 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ప్రత్యేకంగా ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరికపై చర్చించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై దాదాపు 2 గంటల పాటు విస్తృతంగా చర్చించడం జరిగింది. తాము అయితే ఇప్పటికే ఈ నెల 22వ తేదీన బాసరకు వచ్చిన ఈ ధర్మాబాద్ తాలూకా సంబంధించిన సర్పంచ్ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ స్వయంగా మంత్రి ఇంద్రకరణిని కలిసి తాము బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్టు, అలాగే మహారాష్ట్రలో త్వరలో 2 నెలల్లో జరగబోయే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ, అలాగే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తాము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తామని, అవసరమైతే ఎంపీ ఎమ్మెల్యే సంబంధించిన ఎన్నికల్లో కూడా పోటీ చేయడం కూడా తాము సిద్ధంగా ఉన్నామని, చాలా మంది ప్రజాప్రతినిధులు ఆసక్తిగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు పట్ల ఆసక్తిగా ఉన్నారని వాళ్ళు స్వయంగా మంత్రి ఇంద్రకరణ్ కలిసి కోరడం జరిగింది. అలాగే తమకు సీఎం కేసీఆర్ ను కల్పించేందుకు అవకాశం కల్పించాలని కూడా కోరడం జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా సమావేశంలో జరిగిన సమావేశంలో జేకేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్ అంటూ సర్పంచ్ నినాదం చేయడంతో పాటు కేసీఆర్ జి ఆగే పడో ఆప్కే సాత్ హై అంటూ వాళ్ళు కేసీఆర్ కు సీఎం కేసీఆర్ కు మద్దతుగా నిలుస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణలో కలపాలం కూడా గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం కూడా, గత 5 సంవత్సరాలను కూడా తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షిస్తున్న సర్పంచులు గతంలోనే ఇప్పటికే 5 సంవత్సరాల క్రితమే టీఆర్ఎస్ పార్టీలో తాము తెలంగాణలో తమ సరిహద్దు గ్రామాలను కలపాలని కోరడం జరిగింది. స్వయంగా సీఎం ని కేసీఆర్ ని కలిసి కూడా అప్పుడు గతంలో వాళ్ళు ప్రత్యేకంగా విజ్ఞాపన సమర్పించడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏర్పడిన నేపథ్యంలో ఖచ్చితంగా తాము ఎంతో ఆకర్షితులమని, తెలంగాణ జరుగుతున్న పథకాలు ఏ రాష్ట్రంలో జరగడం లేని, తమకు మాత్రం ఎంతో తమకు ఈ పథకాలు తెలంగాణలో జరుగుతున్న అమలు జరుగుతున్న పథకాలు తమ రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా అమలవుతే ప్రత్యేకంగా ప్రజలకు, ఈ బడుగు బలైన వర్గాలకు, అలాగే ముఖ్యంగా రైతులకు మేలు జరిగే అవకాశం. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఈ రైతు బంధు కానీ, రైతు బీమా అలాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్న ఒక డిమాండ్ను వాళ్ళు ఖచ్చితంగా కోరుతున్నారు. ఖచ్చితంగా తాము రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో మరో 2 నెలల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో తాము
బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయడం సిద్ధంగా ఉన్నామని, తమకు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయేందుకు అవకాశం కల్పించాలని కూడా వాళ్ళు పలేపలే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు 32 మంది సర్పంచులు ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ తీర్మానం ప్రతిని సీఎం కేసీఆర్ కు పంపించేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. అంటే ఒకవేళ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా తాము హైదరాబాద్ కు వచ్చి సీఎం సమక్షంలో కలిసేందుకైనా తాము సుముఖంగా ఉన్నామని, తమకు సీఎం ను కేసీఆర్ ను కలిసి కలవాలన్న ఒక ఆకాంక్ష కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ. కేసీఆర్ ముఖ్యమంత్రి సాబ్ తుమ్ ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై, జై బీఆర్పీ పార్టీ, జిందాబాద్ జిందాబాద్, బీఆర్పీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, కేఆర్ జిందాబాద్. ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్ ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై. కేసీఆర్ ముఖ్యమంత్రి తుమ్ ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై. కేసీఆర్ ముఖ్యమంత్రి సాబ్ తుమ్ ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై. జై బీఆర్పీ పార్టీ, జిందాబాద్ జిందాబాద్, బీఆర్పీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కేఆర్ జిందాబాద్. ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్ ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై. కేసీఆర్ ముఖ్యమంత్రి తుమ్ ఆగే బడో, హమ్ తుమ్హారే.